నెల్లూరు జిల్లా రాపూరు నియోజకవర్గంలో కీలక నేత మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ముఖ్య అనుచరుడు రాపూరు ఎంపీపీ చెన్ను బాలకృష్ణారెడ్డి సోమవారం ఆకస్మిక మృతి చెందారు. ఆత్మీయుడు ఇక లేడన్న విషయం తెలుసుకున్న ఆనం రామనారాయణరెడ్డి హుటాహుటిన రాపూరు మండలం సంక్రాంతిపల్లిలోని చెన్ను బాలకృష్ణారెడ్డి స్వగృహానికి చేరుకుని తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాలకృష్ణారెడ్డి పార్థివ దేహాన్ని చూసి ఆనం కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన లేనిలోటు తీర్చలేనిదంటూ కంటితడి పెట్టారు. చెన్నుతో తన అనుబంధాన్ని తలుచుకుంటూ ఆనం తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. అనంతరం దుఃఖసాగరంలో ఉన్న వారి కుటుంబ సభ్యులను ఆత్మీయులను ఓదార్చి ధైర్యం చెప్పారు. కాగా చెన్ను బాలకృష్ణ కృష్ణారెడ్డి మృతి విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో పాటు పార్టీలకు అతీతంగా అన్ని ప్రాంతాల నుంచి ప్రముఖ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వచ్చి ఆయన మృతదేహానికి నివాళులర్పించారు. చెన్ను గతంలో ఏఎంసీ చైర్మన్, నియోజకవర్గంలో కీలక నేతగా ఉన్నారు. ప్రస్తుతం రాపూరు ఎంపీపీగా ఉంటూ మృతి చెందడంతో నియోజకవర్గంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దగ్గర సంబంధం రోజు ఆయన లేడు నేనేం చెప్పలేని పరిస్థితి. అన్నదమ్ముల తెలిసిన ఈరోజు ఒక్కడే వెళ్ళిపోయి మమ్మల్ని వదిలేస్తాను. చిన్నప్పటి నుంచి నాకు తెలియని బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియదు. ఆయనకు, ఆయన కుటుంబానికి భగవంతుడు పూర్తి బాధ్యత భద్రత ఇవ్వాలి, రక్షణ ఇవ్వాలి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. ఆ కుటుంబానికి జీవిత కాలం నేను రుణపడి ఉంటాను. వాళ్ళకి అన్నిటికీ చాలా దగ్గరగా ఉంది. బాలకృష్ణారెడ్డి ఉన్నప్పుడు ఏం జరిగిందో అవన్నీ కూడా నా బాధ్యత కాదు. వాళ్ళకి దగ్గర శైలం గారు తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి, ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విద్యాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి, విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్, విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.